హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. రివర్స్ టెండరింగ్ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం గొప్పగా పదే పదే చెప్తున్న మాట ఇదే. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రానికి 700 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా జరిగిన నష్టాన్ని మాత్రం బయటికి చెప్పడం లేదు. నిజానికి కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దంటున్న రివర్స్ టెండరింగ్కు వెళ్లిన సర్కారు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఒకటే సింగిల్ టెండర్ వేసినప్పటికీ నివ్వెరపోయింది. కానీ ఇనీషియల్ బెంచ్ మార్క్ ఐబీఎం కంటే 628 కోట్లు తక్కువకు బిడ్ వేసింది. గతంలో నవయుగ 4.8% ఎక్కువకు ఇచ్చారని, దానిని కూడా కలిపి లెక్కేస్తే 780 కోట్లు ఆదా అయినట్లు జలవనరుల శాఖ చెబుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులు 14 నెలలు జాప్యం జరిగితే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని వినియోగించుకోక తప్పదు. అదే జరిగితే విద్యుత్కు 400 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే జల విద్యుత్ కేంద్రం నిర్మాణం 21 నెలలు ఆలస్యం కావడం వల్ల బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయక తప్పదు. ఇందుకు 2900 కోట్లు అదనంగా వ్యయం చేయాల్సి ఉంటుంది. అంటే రెండు పనుల్లో జాప్యం కారణంగా 3300 కోట్లు ప్రభుత్వ ఖజానాపై అదనంగా భారం పడుతుందని జలవనరుల నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న ఆదా 780 కోట్లను తీసేస్తే ఇంకా 2520 కోట్ల మేర భారం మోయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్లో తమ వారు నిలిచేందుకు జగన్ ప్రభుత్వం నిబంధనలు, మార్గదర్శకాల్లో బోలెడు సడలింపులు ఇచ్చింది. ప్రాజెక్టు డ్యాం భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా అసలు ఆలోచనే చేయలేదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.